కొడుకు సంబంధించి నిన్ననే చాలా సర్వేలు చెప్పుకున్నాం అన్ని సర్వేలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుందని వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా ఒకటి రెండు సర్వేలు వచ్చేటప్పటికి బీజేపీ గెలుస్తుంది అన్నటువంటి సర్వేలు కూడా వచ్చినాయి దాని వెనకాల ఒక ఆవేదనభరితమైనటువంటి పోస్ట్ కూడా ఒకటి వచ్చింది అది ఒకసారి జస్ట్ మీతో పంచుకుంటాను ఇందులో ఒకటి స్మార్ట్ పొలిటికల్ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుందని అంచనా వేసింది ఎన్ శ్రీనివాసరావు దీనికి చేసింది టీఆర్ఎస్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బీజేపీ థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ బీఎస్పీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ అన్నటువంటి సర్వే వీళ్ళు ఇచ్చారు అయితే అదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి అంటే ఈ సర్వేల్లో వచ్చినటువంటి ఇంకొక కోణానికి సంబంధించినటువంటి దాంట్లో చూసుకుంటే విజయం బీజేపీదే అన్నటువంటి సర్వే మునుగోడు బై ఎలక్షన్ పోలు ఇది పొలిటికల్ స్ట్రాటజీస్ గ శ్రీగణ సరస్వతి పొలిటికల్ స్ట్రాటజీస్ వీళ్ళు ఇస్తున్న అంచనా బీజేపీ ముప్పై తొమ్మిది నుండి నలభై శాతం ఓట్లు సాధిస్తుందని టీఆర్ఎస్ ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు స్థాన శాతం ఓట్లు సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ పదహారు నుంచి పదిహేడు శాతం అని బీఎస్పీ నాలుగు నుండి ఐదు శాతం అని ఇతరులు మూడు శాతం అన్నటువంటి అంచనా వేస్తూ ఉన్నది వీళ్ళకి సంబంధించినటువంటి సర్వే అయితే అదే సందర్భంలో కొన్ని పాయింట్స్కి సంబంధించినటువంటిది కూడా విజయానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయన్నటువంటి దాని మీదన లెక్క చేయాల్సింది ఇకపోతే అది పోతే మరొక వైపున ఏంటంటే దీని మీదన ఈ పొలిటికల్ ల్యాబరేటరీకి సంబంధించినటువంటి వాళ్ళు పేరుతో వచ్చినటువంటి లెక్క చూసుకుంటే విజయానికి సంబంధించినటువంటి దాంట్లో కొత్త కోణం అంటే ఏది నిన్న డెబ్బై శాతం ఎనభై శాతం ఓట్ల బేసిస్ మీద ఇచ్చారు కదా అసలు ఇన్డెప్త్ అంటూ పొలిటికల్ ల్యాబరేటరీ పేరుతో ఒకటి బయటకు వచ్చింది పోలింగ్ ముందు మండలాల వారీగా పార్టీల బలాబలాలు మర్రిగూడ నాంపల్లి రెండు మండలాలు కలిపి టీఆర్ఎస్కి పదిహేను వేల ఎడ్జి ఉండే చుండూరు ప్లస్ గట్టుప్పల మండలాల్లో రెండు పార్టీలు హేమహేమీలుగా ఉన్నాయి కానీ గట్టుప్పల్లో ఏడు పోలింగ్ బూతులు ఎక్కువ ఉంటుందో బీజేపీకి ఐదు వేల ఓట్లు అవుతాయని వెళ్ళింది మునుగోడు మండలంలో టీఆర్ఎస్ బీజేపీలు సముజ్జులుగా ఉన్న లెఫ్ట్ పార్టీ మద్దతు టీఆర్ఎస్ రెండు నుంచి మూడు వేల ఓట్ల ఆధిక్యంలో ఉంటుందని అని చౌటప్పల్ నారాయణపూర్ మండలాలు బీజేపీకి బలంగా ఉన్న మండలాలుగా తేలినాయి ఈ రెండింటినీ కలిపి బీజేపీ పదహారు పదిహేడు వేల ఓట్లతో బయటపడుతున్నట్టుగా కనిపించింది సైలెంట్ ఓటర్లు ఆరు నుంచి ఎనిమిది శాతంగా తేలారు వీళ్ళలో అధికలు ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లే ఉంటారు కాబట్టి డెబ్బై ఇరవై పది నిష్పత్తిలో మూడు పార్టీలకు వేరు చేసి చూడాలి మరి పోలింగ్ సార్లు ఎట్లా సాగింది క్లుప్తంగా చూస్తే సెవెన్ టు నైన్ ఏఎం ఆ సమయంలో వృద్ధులు పెన్షనర్లు వికలాంగులు ప్రభుత్వోద్యోగులు వంటి వాళ్ళు పాల్గొంటారు ఈ టైం జోన్ మీద అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పట్టు చాలా ఎక్కువ ఉండే మేము రెండు నెలల పాటు స్థానికంగా తిరిగినప్పుడు వృద్ధులు పెన్షన్లందరూ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకి మద్దతు తెలిపారు ఏఎంకి విడుదలైన రిపోర్ట్లో పదకొండు పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైంది ఈ రెండు గంటల మేము తీసుకున్న ఎగ్జిట్ పోల్ శాంపిల్స్లో టీఆర్ఎస్కి నలభై నాలుగు శాతం బీజేపీకి ముప్పై తొమ్మిది శాతం కాంగ్రెస్తో సహా మరి ఇతరులకు పదహారు శాతంగా మిగిలింది ఈ సమయంలో బీజేపీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు పట్టడం కాంగ్రెస్ టీఆర్ఎస్కి షాకింగ్ ఫ్యాక్టర్ నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం ఈ టైంలో ఎక్కువ శాతం వయసు యాభై పైబడిన వాళ్ళు వ్యాపారస్తులు ఉద్యోగులు నిరుద్యోగులు కూలీలు కార్మికులు కార్యకర్తలు వాళ్ళ తల్లిదండ్రులు ఓటింగ్లో పాల్గొంటారు లెవెన్ ఏఎంకి విడుదలైన రిపోర్ట్లో ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఈ టైంలో తీసుకున్న శాంపిల్స్లో టీఆర్ఎస్ నలభై ఐదు నుంచి ముప్పై తొమ్మిది శాతానికి దిగింది బీజేపీ నాలుగు శాతం పెరిగి నలభై మూడు శాతానికి చేరుకుంది ఇతరులు పద్దెనిమిది శాతంగా తేలారు ఈ రెండు గంటల్లో పబ్లిక్ ముందు గమనించి టీఆర్ఎస్ ఒక్కసారి ఉలిక్కిపడి పోల్ పోల్ మేనేజ్మెంట్ని జోరు అందించింది ఓ లెవెన్ ఏఎం టూ వన్ పీఎం టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు జోరుగా పోల్ మేనేజ్మెంట్ చేశారు ఈ క్రమంలో బీజేపీ కంచుకోవటానుకున్న చౌటుప్పల్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు దాదాపు నాలుగు వేల మంది కార్యకర్తలు చౌటుప్పలు గట్టుప్పల్ నారాయణపూర్లో బీజేపీ ఓట్లను ఆకర్షించారు ఈ టైంలో బీజేపీ కేటర్ హుషార్ తగ్గింది చాలా వరకు బూత్తుల్లో బీజేపీ ఏజెంట్లు కూడా కనిపించలేదు ఇకపోతే వన్ పీఎంకి విడుదలైన రిపోర్ట్లో నలభై ఒకటి పాయింట్ మూడు శాతం పోలింగ్ నమోదైంది ఈ సమయంలో తీసుకున్న శాంపిల్స్లో మొదటిసారి టీఆర్ఎస్ బీజేపీ పైకి ఎగబాకింది ముప్పై తొమ్మిది శాతం టీఆర్ఎస్ ముప్పై ఆరు శాతం బీజేపీకి కనిపించినాయి ఈ పరిణామంతో టీఆర్ఎస్ కేటర్లో మరింత జోష్ నెలకొంది మరింత ఊపుతో చౌటుప్పల పాంచారు వన్ పీఎం టు త్రీ పిఎం చౌటుప్పల్లో బీజేపీ పట్టుకోల్పోతున్న తరుణం ఇది జరిగిన పోలింగ్లో బీజేపీ కన్నా టీఆర్ఎస్ ఎక్కువ పోలయ్యాయి మిగతా మండలాల్లో కూడా టీఆర్ఎస్ ఒకటి రెండు శాతం అధికంగా నిలిచింది మూడు పీఎంకి విడుదలైన రిపోర్ట్లో యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతం పోలింగ్ నమోదైంది ఈ ట్రెండ్స్లో టీఆర్ఎస్ బీజేపీ కన్నా ఐదు శాతం హెడ్లో నిలిచింది టీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది శాతం బీజేపీకి ముప్పై నాలుగు శాతం ఇతరులు ఇరవై ఏడు శాతంగా తేలారు ఇతరులలో పది శాతం సైలెంట్ ఓటర్లు ఉన్నారు బిఎస్పికి సంబంధించినంతవరకు ఇక్కడే అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం నడిచింది బీఎస్పీ కూడా ఇక్కడ కీలకమైనటువంటి కాన్సెప్ట్ కిందకి వచ్చింది దానికి కూడా గట్టి ఓటింగ్ కాన్సెప్టే కనిపించింది బీజే ఇక్కడ తర్వాత నుంచి చూసుకుంటే అంటే త్రీ టు ఇక్కడ చూస్తే ముప్పై మూడు పిఎంకి విడుదలైన రిపోర్ట్లో బీఎస్పీకి నాలుగు శాతం కాంగ్రెస్ పలకం నుంచి పన్నెండు శాతం ఓట్లు పోలయ్యాయని తెలియంది ఈ త్రీ పీఎం ట్రెండ్ సాధారణంగా అన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేసే సుమారు ఐదు గంటల ప్రాంతంలో విడుదలైన డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం పోలింగ్ ఫేగర్కి మూడు గంటల అసెస్మెంట్ని అతికించి వదిలేశారు అందరూ బాధాకరం మూడు నుంచి ఐదు పీఎం టీఆర్ఎస్కి తిరుగులేదే కానుకుంటున్న సమయంలో రెండు గంటల పాటు పోలింగ్ సాధారణంగా కొనసాగింది నాలుగు గంటల ప్రాంతం నుంచి జనం బయటికి రావడం మొదలైంది ఫైవ్ పీఎంకి వచ్చిన రిపోర్ట్లో డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం పోలింగ్ నమోదైతే టీఆర్ఎస్ బీజేపీకి కేవలం మూడు శాతమే డిఫరెన్స్ కనిపించింది టీఆర్ఎస్ ముప్పై ఏడు శాతం బీజేపీ ముప్పై ఐదు శాతం ఇతర ఇరవై నాలుగు శాతం కారణం ఏమై ఉంటుందని వాకప్ చేస్తే టీఆర్ఎస్ పార్టీకి రెండు చోట్ల చుక్కేదిరైనట్టు తెలిసింది ఒకటి నాంపల్లి మండలంలో బీజేపీని వీడి టీఆర్ఎస్లో జరిగిన వర్గం వాళ్ళు తిరిగి బీజేపీకి ఓటేస్తున్నట్టు వినిపించింది నారాయణపూర్ మండలం టీఆర్ఎస్కి దక్కాల్సిన లెఫ్ట్ పార్టీ ఓట్లు కాంగ్రెస్ క్రాస్ ఓట్ అయ్యాయని తెలిసింది ఈ రెండు గంటలతో టీఆర్ఎస్ ఓట్లు బీజేపీ కొంచెం చేరువగా గమన జరగడం కనిపించింది ఈ ట్రెండ్స్ని గమనిస్తే టీఆర్ఎస్కు పోలేని డైరెక్ట్ ఓటు బీజేపీ పోలేని డైరెక్ట్ ఓట్ల కేవలం రెండు శాతమే గ్యాప్ ఉంది దీంతో సైలెంట్ ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తాయి కాబట్టి వాటిలో అర్ధపాడు బీజేపీకి కలిసినా ఆ పార్టీ టీఆర్ఎస్ను మూడు శాతంతో అధిగమిస్తుందని ఓ అంచనాకు ఈ ఈలోపే అన్ని సర్వే సంస్థలు ఐదు గంటలకు ట్రెండ్స్ని అంచనా వేపు ఉంది పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఓట్లతో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేశాయి ఆ తర్వాత నుంచి ఏ ఒక్క సంస్థ కూడా మిగతా పోలింగ్ సార్లను పట్టించుకోలేదు తర్వాత ఏం జరిగింది ఐదు నుంచి తొమ్మిది పిఎం ఉదయం నుంచి కనిపించకుండా ఉన్న యువత హైదరాబాద్లో నివసించే మునుగోడు ఓటర్లు గృహిణులు మహిళలు అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చారు హైదరాబాద్లో ఉన్న యువతపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి ఎవరికి వాళ్ళు వాళ్ళని పోలరైజ్ చేసుకుంటూ వస్తున్నారు పార్టీల అంతర్గత వ్యక్తులతో చర్చిస్తే రెండు ప్రధాన పార్టీలు బీజేపీ టీఆర్ఎస్లు సమానంగా ఓటర్లను మొబిలైజ్ చేసి రప్పించారని తెలిసింది ఈ క్రమంలో ఐదు గంటల నుంచి తొమ్మిది పిఎం పది పిఎం గంటల వరకు మరో పదిహేనుకి సంబంధించిన మరో పదిహేను శాతం పోలింగ్ నమోదుంది అంటే అక్షరాల ముప్పై ఆరు వేల ఓట్లు పోలే ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఈ నాలుగు గంటల్లో కూడా చండూరులో మర్రిగూడ ప్రాంతాలు ప్రజలు బయటికి రాకుండా మొరాయించుకుని కూర్చున్న సందర్భాలున్నాయి ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళతో చర్చించి లోపాయికారి ఒప్పందాలు చేసుకుని మొత్తం మీద పోలింగ్కి రప్పించారు ఈ సందర్భంలో చండూరులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంటుల ప్రభాకర్ రెడ్డిపై నిరసన వినిపించేది అదో రకమైన పోలింగ్ ట్రెండ్ అనుకోవాల్సిందే సాయంత్రం ఆరు గంటల తర్వాత చౌటుప్పలు తిరిగి బీజేపీకి ఫాలరైజేషన్ జరిగినట్టు వేవ్ వచ్చింది మొత్తానికి తొంభై మూడు పాయింట్ ఒకటి మూడు శాతంతో మునుగోడు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది అన్ని సర్వే సంస్థలు మూడు గంటల రిపోర్త ఐదు గంటలకు చేతులు దర్పేసుకున్నాయి పూర్తి ప్రక్రియ కాకుండానే దాదాపు డెబ్బై ఐదు వేల ఓట్లను వాళ్ళు గాలికి వదిలేసి వెళ్ళిపోయారు త్రీ పిఎం అన్వర్స్ పోలింగ్ అప్ టు ద ఎండ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ టూ నుంచి తొంభై మూడు పాయింట్ ఒకటి మూడు పోలింగ్ని అర్థం పర్థం లేకుండా విస్మరించారు మేమే ముందు చెప్పాలన్న ఆర్ద్రతో మరో కారణం చివరికి రిజల్ట్ ఎలా ఉన్నా కూడా సర్వే కంపెనీల ఈ దుడుకు దూకుడు మంచిది కాదు మేము చివరి ట్రాన్స్ వరకు కొనసాగాం పబ్లిక్ పల్స్ని అనుక్షణం పట్టుకున్నాం చివరికి టీఆర్ఎస్ బీజేపీపై ఒకటి రెండు శాతం పై చేయితో కొనసాగడం వల్ల గెలుపు ఒక సైడే ఉండబోదని నిర్ధారించుకున్నాం అందుకే సైలెంట్ ఓటింగ్ ఐదు శాతం మాత్రమే బీజేపీ జాతీ చేసిన ఐదారు వేల ఓట్లతో ఆ పార్టీ గెలుచు గెలిచే అవకాశం ఉందని చెప్తూ వస్తున్నాం చాలామందికి నా విశ్లేషణ బీజేపీ సానుభూతి కనిపిస్తుంది గత నాలుగేళ్లలో ఆ పార్టీని తరచుగా గెలుస్తుండడం నా సర్వే రిపోర్ట్లో తెలుస్తూ కనిపించడం గెలిచే అభ్యర్థుల వ్యవహాలను మెచ్చుకుంటూ పోస్టులు పెడుతుంటుందో నా మీద మన సంస్థ మీద బీజేపీ అనే ముద్రపడిపోయింది అది ఓ రకంగా శాపమే ఎందుకంటే నాకు బీజేపీ ఎప్పుడు పనిచ్చింది లేదు ఈ వల్ల ఇతర పార్టీల దగ్గర చేర్చింది లేదు మన దేశ రాజకీయ రంగంలో మంచి అనలిస్ట్గా మిగలాలనేది నా కోరిక అంటూ ఈ పొలిటికల్ ల్యాబొరేటరీకి సంబంధించిన వాళ్ళు పెట్టింది అందుకు మీ అందరి సపోర్ట్ కావాలి విశ్లేషణల సర్వేలపై ప్రజల్లో ఎలాంటి అవగాహన లేదు అందరికీ వాటి తీర్తెన్నులు తెలిపి తద్వారా చర్చలు జరిగేలా అందరూ నిజ నిజా నిజాలను గ్రహించే రోజు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇంత డీటెయిల్డ్గా అయితే చెప్పుకొచ్చారు కానీ ఎంతవరకు సాధ్యం ఇది ఈయన అబ్జర్వేషన్ ఎంతవరకు రైట్ చివరిగా ఆ వచ్చినటువంటి ముప్పై వేలు ముప్పై ఐదు వేల ఓట్లలో టీఆర్ఎస్ఏ అక్కడి నుంచి పట్టుకుని వస్తే వాళ్ళకే వెళ్తే అప్పుడు ఏమవుతుందనేది చూడాల్సింది